గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడం ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ ఫోటో లేకపోవడంపై అనుమానంగా ఉందన్నారు పిటిషనర్లు దీంతో ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ నెంబర్ ఫోటో ఎందుకు లేవని టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది హైకోర్టు అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని నిలదీసింది అక్టోబర్లో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదని టీఎస్పీఎస్సీని అడిగింది హైకోర్టు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడం ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ ఫోటో లేకపోవడంపై అనుమానంగా ఉందన్నారు పిటిషనర్లు దీంతో ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ నెంబర్ ఫోటో ఎందుకు లేవని టీఎస్పీ ఎస్సీని ప్రశ్నించింది హైకోర్టు అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని నిలదీసింది అక్టోబర్లో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదని టీఎస్పీఎస్సీని అడిగింది హైకోర్టు ఎస్ మరిన్ని డీటెయిల్స్ సంపత్ లైవ్ లో అంది సార్ సంపత్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు చేయడం చేయాలన్న పిటిషన్ పై హైకోర్టు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఈరోజు గ్రూప్ వన్ రద్దుకు సంబంధించిన అంశంపై పిటిషన్ పైన చాలా డిఫరెంట్ వాదనలు వినిపించింది టీఎస్పిఎస్సి నిజానికి రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ అట్లాగే అప్లై చేసిన అభ్యర్థులు కానీ చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు టీఎస్పిఎస్సి పారదర్శకపై చాలా అనుమానాలు ఉన్నాయి దానిపైన కొత్త కమిటీ వేయాలని ఎక్స్పర్ట్స్ వేయాలని చాలా కొత్త విధానాలు తీసుకురావాలంటే ఒక చర్చ జరుగుతుంది సో అట్లాంటి టైంలో మొన్న నిర్వహించినటువంటి లెవెంత్ రోజు నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షలో చాలా వింత పోకడల్ని అవలంబించింది టీఎస్పిఎస్ అని చెప్పాలి ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్న వినిపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆ అంశాలనే మెయిన్గా ఫైండ్ అవుట్ చేశారు నెంబర్ వన్ ఒకటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్ కేవలం మానిటర్ కింద కోఆర్డినేటర్ కింద మాత్రమే ఉంటారు సో అక్కడ ఈ టిఎస్పిఎస్ నుంచి వచ్చేటువంటి మెటీరియల్ కానీ అక్కడ అభ్యర్థులకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీటు అట్లాగే వాళ్ళు ఎంట్రీ అయినప్పుడు ఉండాల్సిన మానిటరింగ్ అవసరమైతే సీసీ కెమెరా సర్వలెన్సు ఎక్కడా కూడా అనుమానాలు లేకుండా ఎక్కడా కూడా అపోహలు లేకుండా చాలా పారదర్శకంగా ఈ ఎగ్జామినేషన్ నిర్వహించాలి కానీ ఈ రెండు మూడు వైలేషన్స్ గ్రూప్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో నిర్వహించారు నెంబర్ వన్ ఒకటి బయోమెట్రిక్ విధానాన్ని పెట్టలేదు ఫింగర్ ప్రింట్ని తీసుకుంటే ఎందుకంటే ఎక్కడైనా కానీ ఆధార్ కార్డ్ని మ్యానిపులేట్ చేయొచ్చు ఫోటోలను మార్ఫింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అభ్యర్థుల్ని తారుమారు చేసే అవకాశాలు ఉన్నటువంటి సందర్భాలు గతంలో జరిగాయి సో అట్లాంటి టైంలో ఈ బయోమెట్రిక్ విధానం ఉంటే బయోమెట్రిక్ విధానం ద్వారా ఖచ్చితంగా అభ్యర్థి మాత్రమే ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చి పరీక్ష రాసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బయోమెట్రిక్ విధానాన్ని పెట్టాల్సి ఉండే కానీ ఈసారి బయోమెట్రిక్ విధానాన్ని గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి ఫాలో కాలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఓఎంఆర్ షీట్ ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి ఆ షీట్ ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించిన వివరాలు వాళ్ళ హాల్ టికెట్ నెంబరు నేము అట్లాగే ఫోటోగ్రాఫ్ మొత్తం టీఎస్పిఎస్ నుంచే ప్రింటెడ్ ఒక కాపీ వస్తుంది సో ఆ ఓఎంఆర్ షీట్నే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఒక ఎంటీ అంటే పేపర్ కేవలం ప్లేన్ ఓఎంఆర్ షీట్ని అక్కడ ఉంటుంది అభ్యర్థులకు ఇచ్చారు అభ్యర్థులకు ఇచ్చి వాళ్ళే పేరు రాసుకొని వాళ్ళే హాల్ టికెట్ నెంబర్ రాసినటువంటి అవకాశాన్ని కల్పించారు సో ఇట్లా జరగడం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందనేది మెయిన్గా అక్కడ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు సో దానిపైన టిఎస్పిఎస్సి తరఫున చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఒకటి డబ్బులకు సంబంధించిన అంశాన్ని బయోమెట్రిక్ ఓఎంఆర్ పై ఫోటోకు సుమారు కోటి యాభై లక్షల రూపాయలు అవుతుంది అనేటువంటి విషయాన్ని టిఎస్పిఎస్సి చెప్పింది నిజానికి ఇది డబ్బులకు సంబంధించిన అంశం కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి రేపు వాళ్ళు సొసైటీలోకి వస్తే వాళ్ళు గ్రూప్ వన్ అధికారులుగా గెస్టెడ్ అధికారులుగా సిటీఓలుగా అట్లాగే డిఎస్పీలుగా చాలా కీలకమైనటువంటి పోస్టుల్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఉన్నటువంటి పోస్టులు అవి అట్లాంటి కీలకమైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ టీఎస్పీఎస్సీ టీఎస్పిఎస్సి డబ్బులకు సంబంధించిన అంశాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఫీజులు కలెక్ట్ చేయట్లేదు అనేటువంటి ప్రశ్నను కూడా హైకోర్టు ప్రశ్నించింది ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైం ఒక కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన విషయంలోనే నేమ్ మాడిఫికేషను అట్లాగే కరెక్షన్స్ అవసరం ఉంటే మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల ఫీజును వసూలు చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సో నిజానికి పరీక్షల నిర్వహణ టైంలో అభ్యర్థులు అప్లై చేసిన అభ్యర్థులు లక్షల్లో ఉంటారు వచ్చినట్టు డబ్బు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో నిజానికి నిర్వహణ కోసం ఖర్చు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది సో అట్లాంటి దాన్ని వాళ్ళు చేసినటువంటి తప్పుకు సంబంధించిన అంశాన్ని సరి చేసుకోవాల్సింది పోయి డైరెక్ట్గా ఈ ఈ యొక్క ఫండింగ్ సంబంధించి అంటే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి బయోమెట్రిక్ విధానాన్ని పెట్టలేదు దానికి ఓఎంఆర్ షీట్లో వివరాలను ఆల్రెడీ ప్రింటెడ్ ప్రింటెడ్ చేసినటువంటి వివరాలతో కూడినటువంటి ఓఎంఆర్ షీట్ను ఇవ్వలేదనే విషయాన్ని కేవలం డబ్బులకు సంబంధించిన అంశాన్ని వాళ్ళు మీద తీసుకొచ్చారు ఎందుకంటే స్టేట్లో టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత మరింత పటిష్టంగా ఈ పరీక్షల నిర్వహణ ఉంటుందనేది అందరూ భావించారు కొత్త అధికారులను నియమించారు ఇప్పటికే టిఎస్పిఎస్సి మెంబర్లపైన టిఎస్పిఎస్సి చైర్మన్ పైన అట్లాగే టీఎస్పీఎస్లో పనిచేసినటువంటి వాళ్ళ అసిస్టెంట్స్ కానీ అట్లాగే ఈ అడ్మిన్ రిక్రూ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేషన్లో టెక్నికల్ వింగ్లో పనిచేసిన చాలా చాలామంది పైన అనుమానం ఉన్నాయి అట్లాంటి టైంలో ఈ పేపర్ పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత ఇంత వీక్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏముందనేది హైకోర్టు అభిప్రాయపడింది స్పెషల్లీ దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలనేది మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి ఎందుకు మీరు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం తీసుకోవాల్సినటువంటి కనీస ప్రమాణాలు ఎందుకు పాటించలేదు దానిపైన పూర్తి స్థాయిలో వివరాలను సబ్మిట్ చేయాలని చెప్పింది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు టీఎస్పిఎస్సి చేసినటువంటి ఈ ల్యాబ్స్ ఏమైనా వాటిని మొత్తం కూడా హైకోర్టు తప్పుపట్టింది సో మూడు వారాల తర్వాత వాళ్ళు ఏం కౌంటర్ దాఖలు చేస్తారని చూడాలి ఎందుకంటే చాలామంది లక్షల మంది అభ్యర్థులు విద్యార్థులు ఇప్పటికే చాలా అపోహల్లో ఉన్నారు ఎందుకంటే ఆ పేపర్ లీకేజ్ జరిగినటువంటి విధానం కానీ ఆ వాట్సాప్లో క్వశ్చన్ పేపర్లను బయటకు పంపించడం కానీ ఇలాంటి నిజానికి చాలా అనుమానాలు ఉన్నటువంటి టైంలో ఇట్లాంటి లీకేజ్ జరుగుతున్న టైంలో ఒకవైపు ప్రతిపక్షాలు అట్లాగే చాలామంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తున్న టైంలో టీఎస్పీఎస్సీ మరింత కఠినంగా ఉండి పక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన టీఎస్పిఎస్ ఇంత వీక్గా మళ్ళీ లేటెస్ట్ ఎగ్జామ్ నిర్వహించడం అనేది ఒక రకంగా ఫెయిల్యూర్ కిందనే చెప్పాలి థ్యాంక్ యూ సంపత్